పోరాటం చేస్తే ఆనాడు ముస్లింలకు పబ్లిక్ గా ఉండి పోరాటం చేసి రాజ్యాధికారం చేసిన సర్దార్ సర్వాయి పాపన్నను విస్మరించడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ సభాముఖంగా పాలకులను నేను ప్రశ్నిస్తున్నా. పాలకులారు, మీరు మా పాపన్నను ఢిల్లీలో పెట్టేదుంటే, గోల్కొండ కోట పైన పెట్టేదుంటే, ట్యాంక్ బండి పైన పెట్టేదుంటే, పాఠ్య పుస్తకాలలో పెట్టేదుంటే, అయినా మీరు ఎందుకని విమర్శి విస్మరించిండ్రు? అది మీకే తెలియాలి. ఆ పాపన్న అభిమానులుగా మేము 2003 సంవత్సరంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని భువనగిరి కోట పైన పెట్టిన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. సర్దార్ సర్వాయి పాపన్న ఒక చక్రవర్తి గాని దళిత బడుగు బలహీన వర్గాల్లో మొట్టమొదటి రాజని చెప్పిన విషయాన్ని నేను 2003లో ఆయన కోట దగ్గర కిలాసాపురం దగ్గర తెలుసుకోవడం జరిగింది. ఆ కోట ప్రాంతానికి పేర్వరం రావులప్పుడు ఉన్నప్పుడు డీజీపీ ఉంటే, దేవేంద్ర గౌడ్ హోంమంత్రి ఉంటే ఆయన ఎంబడని సందర్శించడానికి ఆ కోట ప్రాంతానికి పోతుంటే రోమ రోమాలని లేచి నిలబడుతున్నాయి. ఎందుకు అని నిలబడుతున్నాయి అని చెప్పేసి అక్కడ రాజలింగం ఇప్పుడు ఎమ్మెల్సీ, ఆయన అప్పుడు ఎమ్మెల్యే ఉండే, అడిగితే నువ్వు సర్దార్ సర్వాయి పాపన్న కోటగాడికి వస్తున్నావు, ఎవరు ఈ పాపన్న అని అడిగి నాకు పాపన్న గురించి తెలియదు. 2003లో నాకు తెలిసింది సర్వాయి పాపన్న ఒక యోధుడని, ఒక పోరాట యోధుడని. లేనిను మార్స్ కంటే కూడా గొప్ప సిద్ధాంతకర్త అని 350 ఏళ్ల కిందనే సర్వాయి పాపన్న ఈ యొక్క సిద్ధాంతాన్ని రచించిందని చెప్పేసి ఎప్పుడైతే నాకు తెలిసిన ఒక సెకండ్ లోపండే ఈయన సినిమా తీస్తానని చెప్పి ప్రకటించిన సర్దార్ సర్వాయి పాపన్న సినిమా తీసినట్టయితేనే ఈయన చరిత్ర ప్రపంచంలో పోతుందని చెప్పేసి నేను తెలుసుకొని నేను సినిమా నటుని కాను, సినిమా లేసాను కూడా, నా దగ్గర అంత డబ్బు లేదు. నేను సినిమా తీస్తాను ప్రకటిస్తే అందరు నవ్వుతున్నారు, నీతో ఎందుకయ్యా, నీకెక్కడ సినిమా, ఆ గుర్రాలు, ఆ కత్తులు, ఆ షూటింగులు, ఆ కొండలు, ఆ కోడలు నువ్వు ఎలా చేయగలుగుతావు అంటే నేను ఒకటే చెప్పిన, సర్వాయి పాపన్న స్ఫూర్తితో అనేం చేసిన తప్ప నేను అంత గొప్పవాడిని కాదు. సుమారు చెప్పంగానే ఆయన తండ్రి పాత్ర ఒప్పుకున్నాడు, నాకంటే చాలా గొప్ప యాక్టరు అయినా కానీ ఈ సుమారు గారికి సభాముఖంగా ఆ సినిమాలో నటించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నో కష్టాలు పడి 3.5 సంవత్సరాలు షూటింగ్ చేసి సినిమా రిలీజ్ చేయకపోతే ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, కమ్మల లాబీ వాళ్ళు ఈ యొక్క సినిమా రిలీజ్ అయితే అల్లూరి సీతారామరాజు కంటే ఇది గొప్ప చరిత్ర ఉంది, బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం వైపు ప్రయాణం చేసేటువంటి ప్రమాదం ఉండదని చెప్పేసి వాళ్ళ లాబీ మొత్తము నా సినిమా ఫస్ట్ కాపీ వచ్చినాక కూడా సంవత్సరం దాకా రిలీజ్ కాకుండా అడుగుతున్నారు అనేది మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అవ్వడం వల్ల బడుగు బలహీన వర్గాల చరిత్ర ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో తెలిసినట్టయితే మాకు రాజ్యం కావాలి. ఛత్రపతి శివాజీ యొక్క అన్యాయం ఇవాళ శివసేన పెట్టి బాంబేని ఏ విధంగా మహారాష్ట్ర